हैदराबाद मो भूवेला हेचमडीए सिद्धमी नगर शिवार मोकिला फेज टू भूम वेला नोटिफिकेशन विदेशी ताजा इकड़ 300 प्लाट अम्मका नीट नीचे आगस्ट 21वीं तेदी वरकू रिजिस्ट्रेषन अवकाश कल हेचमडीए चदरप गजा की 25,000 अपसैट प्रईस निर्णय फेज टू भूम वेलों तो दादापू प्रभुत् 800 आदा राानी मो भू वेला हेचमडीए सिद्धमी मोकिला फेज टू वेला संबंधी मरी इनफर्मेशन अच्छा प्रतिनिधि राइव मोकिला फेज टू भूम वेला नोटिफिकेशन की संबंधी लेटेस्ट अपडेट्स इवानी हैदराबाद नगर शिवार प्रां में उूम अम्मकं हेचमडीए अदे विधि प्रभुत्म जोर पेंचिंदनि वस्तुन्नटुवंटि आदायानि దృష్టిలో పెట్టుకొని మోకిల వద్ద సెకండ్ ఫేజ్ ప్లాట్లలో దాదాపు 300 ప్లాట్లను వేలం వేసేందుకు సిద్ధమయ్యారు అధికారులు. ఇందులో మనం చూస్తే హైదరాబాద్ పరిధిలో చాలా అత్యధికంగా రేట్ మోకిల పరిధిలో వచ్చింది. ఒక ఎకరం ఒక గజానికి 165,000 రూపాయలు ధర పలికినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి దాదాపు 98,925 గజాలకు పైగా ఇక్కడ వేలం వేసేందుకు సిద్ధమవుతున్నారు. దాని ద్వారా 800 కోట్లు రావొచ్చని ఒక అంచనా. ఎందుకంటే గతంలో మనం చూస్తే అత్యధికంగా 105,000 పోగా అత్యల్పంగా 72,000 రూపాయలు గజం చొప్పున పోయింది. సరాసరిగా అది 80,000 కంటే పైన పోయింది. కాబట్టి ఆ లెక్కన దాదాపు 800 కోట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. మనం చూస్తే ఇటు పక్కనే ఉండేటువంటి ఓఆర్ఆర్ పక్కన ఉండేటువంటి కోకాపేటలో దాదాపు ఎకరం 100 కోట్ల రూపాయలు పలికినటువంటి నేపథ్యం. ఆ తర్వాత షాబాద్లోను ఆ తర్వాత మోకిలా వద్ద ఆ తర్వాత బుద్వేల్లో వేసినటువంటి వేలంలో కూడా బాగా డబ్బులు వచ్చాయి. అంటే హెచ్ఎండీ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఎక్కువ రావడం జరిగింది. అప్సెట్ ప్రైస్ కంటే 2 రెట్లు 3 రెట్లు వచ్చినటువంటి పరిస్థితి. మనం గతంలో కూడా మోగిల వద్ద అప్సెట్ ప్రైస్ 25,000 ఉంటే 105,000 వరకు అది వెళ్ళింది. సరాసరిగా 80,000 రూపాయలు ఒక గజం పైన వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో అదే స్థాయిలో వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇందులో 300 గజాల నుంచి 500 గజాల వరకు ప్లాట్లు ఉన్నాయి. ఈ ప్లాట్లకు అనుగుణంగా అంటే అత్యధికంగా 300 గజాలు ఉండేటువంటి ప్లాట్లను 190 వరకు ఉన్నాయి. ఇవి వీటిని వేలం వేస్తున్నారు. మనం చూస్తే వీటితో పాటు ఇందులో మొత్తం ఈ లేఅవుట్ అంతా కూడా 165 ఎకరాలు భారీ లేఅవుట్. అది కాకుండా హెచ్ఎండిఏ దీన్ని అంతా కూడా డెవలప్ చేస్తుండడం కారణంగా చాలా మంచి ఫెసిలిటీస్ అక్కడ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా మంచిగా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి ధర మంచిగా రావచ్చు, మంచిగా వచ్చేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా మనం ఎక్కడైనా భూములు కొనుగోలు చేసేటప్పుడు లింక్ డాక్యుమెంట్స్ అని ఇంకా అవి అని ఇవన్నీ కొంత ఇబ్బందులు పడుతుంటారు పబ్లిక్. కానీ హెచ్ఎండిఏనే ప్రభుత్వమే నేరుగా అమ్ముతుంటుంది కాబట్టి మొదటి లింకే చాలా పటిష్టంగా తయారవుతుంది. కాబట్టి ఎలాంటి రిస్క్ లేకుండా ఉంటుంది, ఎలాంటి లీగల్ ఇష్యూస్ ఉండవు అనేది ఒక అభిప్రాయం ఉంది. దాని నేపథ్యంలో భారీగా ధర వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు నుంచి 21వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వీటిని వేలం వేయనున్నారు. ప్రధానంగా మనం చూస్తే హైదరాబాద్ నగరంలో భారీగా భూముల అమ్మకం జరుగుతుంది. అనేక ప్రాంతాల్లో హెచ్ఎండిఏ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వస్తుంది. ఇక్కడ కూడా మోకిలాలో కూడా ఇదే విధమైనటువంటి అవకాశం ఉండేటువంటి అవకాశం ఉంది. 165 ఎకరాల్లో దాదాపు 1,365 ప్లాట్లను ఇక్కడ ఏర్పాటు చేశారు. గతంలో అంటే మొదటి ఫేజ్ లో మనం ఎవరైతే వేలంలో పాల్గొంటున్నారో వాళ్ళు సానుకూలంగా ఉన్నటువంటి అంశాలు ఏం భావిస్తున్నారు? అంటే ప్రధానంగా ఇందులో మనం ఇప్పటివరకు చెప్పుకున్నట్టు వల్ల భారీ లేఅవుట్, అంటే ఒకే దగ్గర చాలా భారీ లేఅవుట్ ఉండడం, దాంతోపాటు ఇదంతా కూడా మల్టిపుల్ జోన్గా యూజ్ చేసుకునేటువంటి అవకాశం. హెచ్ఎండిఏ ఏర్పాటు చేసినటువంటి లేఅవుట్ కాబట్టి క్లియర్ టైటిల్ ఉంటుంది, ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఎలాంటి రిస్క్ ఉండదు, లీగల్గా కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి దీన్ని కొనుగోలు చేసినటువంటి నేపథ్యంలో అటు లోన్కి వెళ్ళాలన్నా చాలా క్లియర్గా ఉంటుంది. అక్కడ నిర్మాణం చేసుకోవడానికి అనుమతులు చాలా సింపుల్గా వస్తాయి. ఈ అన్ని కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. అంతేకాకుండా ఐటీ ప్రాంతానికి కొంత దగ్గర ఉండడం, అదేవిధంగా చుట్టుముట్టు ఉండేటువంటి ప్రాంతాలు అన్నీ కూడా భారీగా అభివృద్ధి చెందడం, మౌలిక సదుపాయాలు మంచిగా కల్పించడం, ఇవన్నీ కూడా అనుకూలమైనటువంటి అంశాలుగా చెప్పవచ్చు. అయితే వీటితో పాటు హైదరాబాద్ నగరంలో వరుసగా పెరుగుతున్నటువంటి భూముల రేట్లు, అంటే ఏడాది భూముల రేట్లు భారీగా పెరుగుతున్నాయి. అంతేకాకుండా ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో తీసుకొస్తున్నటువంటి ప్రత్యేక అభివృద్ధి కారణంగా ఆయా ప్రాంతాల్లో కూడా భూములు రేట్లు కూడా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి కొనుగోలు చేసి పెట్టుకోవడం ద్వారా లేదా కొనుగోలు చేసి అక్కడ ఇంటిని నిర్మించుకోవడం ద్వారా
చాలా ఉపయోగం ఉంటుందని సిటిజన్స్ భావిస్తున్నటువంటి నేపథ్యంలో భారీగా అంటే భారీగా రేట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. తద్వారా ప్రభుత్వానికి కూడా భారీగా ఆదాయం వచ్చేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మనం చూస్తే మోకిలా వద్ద 1365 ప్లాట్ల వరకు అక్కడ ఉన్నాయి కాబట్టి ఆ ప్లాట్లను ఆ ప్లాట్లలో ఇప్పటివరకు 50 అమ్మేశారు. ఇంకా ఒక 300 ఇప్పుడు పెట్టారు అంటే ఇంకొక 1000 ప్లాట్లు కూడా అక్కడ ఉన్నాయి. ఇదే విధంలో ఇటు షాబాద్లో గాని అదే విధంగా బుద్వేల్ వద్ద గాని అనేక భూములు ఉన్నాయి. వీటిని సెకండ్ ఫేజ్ లో అమ్మడం కోసం అధికారులు ప్లాన్ చేశారు. వీటితో పాటు ఇటు గత్కేసర్ సైడ్ కాని అదే విధంగా ప్రతాపసింగారం ఏరియాలో కాని షాద్నగర్ పరిసర ప్రాంతాల్లో కాని ప్రత్యేకంగా మళ్ళీ నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. త్వరలో ఆ ప్రాంతాల్లో ఇప్పటికే భూములు సేకరించి పెట్టింది. కొన్ని ఆ ప్రభుత్వం అంటే కొన్ని భూములనేమో రైతుల నుంచి సేకరించారు, మరికొన్ని భూములు ఆ ప్రభుత్వం భూములు ఉన్నాయి. వీటిని లేఅవుట్లు చేసి అమ్మడం ద్వారా ప్రభుత్వానికి ఏదైతే ఇప్పుడు ఇబ్బందికరంగా ఏదైతే లో బడ్జెట్ ఇబ్బందులు లేకుండా అదేవిధంగా సంక్షేమ పథకాలకు కానీ అభివృద్ధి పథకాలకు కానీ ఈ నిధులను ఉపయోగించుకునే విధంగా భూముల అమ్మకంలో మాత్రం హెచ్ఎండి అమ్మకం జరిగిపోతున్న పరిస్థితి మనం గమనిస్తూనే ఉన్నాం. ఈ ఫేజ్ టూకు సంబంధించి మోగిలాకు సంబంధించి ఎంతవరకు వెళ్లే అవకాశం ఉందని చెప్తున్నారు అధికారుల నుంచి వస్తున్నటువంటి డీటెయిల్స్ ఏంటి? అంటే ప్రధానంగా మనం మొదటి దశలో చూస్తే 1,05,000 వరకు ఇక్కడ ఒక ధర పలికినటువంటి పరిస్థితి ఒక గజం. అప్పటికీ ఆ ప్రాంతంలో మనం ఇప్పుడు షేర్లింగంపల్లి కానీ అదే విధంగా గచ్చిబౌలి షేర్లింగంపల్లి కొంత అటు చందానగర్ ఈ ప్రాంతాల్లోనే ఈ విధమైనటువంటి రేట్లు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఎక్కువ 1,50,000, 2 లక్షలు ఉండగా ఇంత దగ్గర సిటీకి ఐటీ ప్రాంతానికి దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలోనే ఇంత రేట్లు ఉన్నాయి. కానీ ఇది కొంత దూరం ఉంటుంది, 15 నుంచి 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయినప్పటికీ భారీగా ధర పలికినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కూడా భారీగా ధర వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అప్పుడు 50 ప్లాట్లే, ఇప్పుడు ఇంకా ఎక్కువ ప్లాట్లు ఉన్నాయి, ఎక్కువ విస్తీర్ణం ఉంది కాబట్టి కొంత ఇంకా ఎక్కువ ధర రావచ్చు అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అత్యల్పంగా 72,000 రూపాయలు పోయింది, అంటే 25,000 రూపాయలు అప్సెట్ ప్రైస్గా పెడితే అది 72,000 రూపాయలకు వెళ్ళినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు కూడా అదే విధమైనటువంటి పద్ధతిలో రేట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది. అంటే కొనుగోలుదారులు పోటీ పడేటువంటి అవకాశం ఉంది. సరాసరిగా గతంలో 80,327 రూపాయలు సరాసరిగా వచ్చింది, అది ఈసారి 85 నుంచి 90,000 మధ్యలో ఉండొచ్చని హెచ్ఎండిఏ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఆ విధంగా చూస్తే మనం ఇప్పుడు ఏదైతే 98,975 గజాలు మొత్తం ఈ 300 ప్లాట్లలో అమ్మాలని చూశారు, దానికి 80,000 చొప్పున ఇచ్చినా దాదాపు 800 కోట్ల వరకు దీనికి ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది. అదే 85 నుంచి 90,000 రూపాయలు గజం వెళ్తే మాత్రం, ధర పలుకుతే మాత్రం అది ఇంకా పెరిగేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. కాబట్టి హెచ్ఎండిఏ భావిస్తున్నటువంటి ప్రకారం కొంత ఎక్కువగా ఆదాయం వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. మనం బుద్వేలు చూసినప్పుడు బుద్వేల్లో 20 కోట్లు ఎకరం పెట్టారు, అయితే అక్కడ రిస్ట్రిక్షన్ వచ్చేసి హైయెస్ట్ బిల్డింగ్లకు వెళ్ళాలన్నప్పుడు ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి పర్మిషన్స్ రావాల్సి ఉంటుంది అన్నటువంటి నేపథ్యంలో కొంత తక్కువ ధర వచ్చినప్పటికీ మిగతా ప్రాంతాల్లో మాత్రం ధరలు బాగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. వాళ్ళు ఓకే రాముడు, థ్యాంక్ యూ.